హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు బాగా మండిపోతున్నాయి కదా అండి. ఈ ఎండలకి చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలానే రోజు బయట ఫుడ్ అయితే తినలేం కదా. బయట నుంచి కొని తెచ్చుకుంటే హెల్త్ కూడా అంత మంచిది కాదు. అందుకనే ఇంట్లో ఉన్న వాటితోనే బీటర్ గానీ క్రీమ్ గానీ లేకుండా ఈజీగా ఐస్ క్రీమ్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలు పోసుకుని మీడియం హీట్ మీద మరిగించాలండి. మీరు కావాలంటే ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మరిగించుకోవాలి. పాలు కొద్దిగా మరిగేలోపు 1/2 కప్ పాలని ఇలా తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే గనక కార్న్ ఫ్లోర్ అయినా యూజ్ చేయొచ్చండి. కార్న్ ఫ్లోర్ అయినా సరే ఇలాగే పాలలో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు మరుగుతూ ఉండగా చుట్టూ కట్టే మేగడ్ని పాలలోనే కలుపుకుంటూ 5 నిమిషాల పాటు బాగా మరిగించాలండి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. మనం ఎలాంటి క్రీమ్ వాడట్లేదు కదండి, అందుకని ఈ మేగడ్ని అయితే మనం పాలల్లో కలుపుకుంటూనే ఉడికించుకోవాలన్నమాట. తర్వాత 5 టేబుల్ స్పూన్ల పంచదారని వేసి బాగా కలుపుకుంటూ మరో 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనం పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్సర్ ఉంది కదండి, ఆ మిక్సర్ ని పోసుకుని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ స్టేజ్ లోనే టేస్ట్ చూసుకుని షుగర్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి. ఇక్కడ వెనీలా ఫ్లేవర్ తో ఉన్న కస్టర్డ్ పౌడర్ ని తీసుకున్నానండి. మీరు కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తే గనక వెనీలా ఎసెన్స్ ని 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కూడా లేకపోతే ఇలాచీ పౌడర్ నైనా కూడా వేసుకోవచ్చండి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మేగడ కట్టేస్తుంది. ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లోకి పోసుకుని 30-40 సెకండ్ల పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి పోసుకుని పైన అల్యూమినియం ఫాయిల్ తో గాని లేదా ఇలా ఏదైనా కవర్ తో గాని కవర్ చేసుకుని క్యాప్ క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో 3-4 అవర్స్ పాటు ఉంచాలండి. 1-4 అవర్స్ తర్వాత చూస్తే ఇలా కొద్దిగా ఫ్రీజ్ అయి ఉంటుంది. దీన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసి ఇంకో 30 సెకండ్స్ పాటు మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ సేమ్ బౌల్ లో పోసి మళ్ళీ కవర్ చేసుకుని 4-5 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. 5 గంటల తర్వాత చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్కూపర్ తో గాని లేదా ఇలా స్పూన్ తో గాని బౌల్ లోకి సర్వ్ చేసేసుకోవాలి. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.